అక్కడ మా సండే చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటనపై అప్పుడే మా సాక్షిలో మా కొమ్మినేని శ్రీనివాసం ఒక విశ్లేషణ అనేకంటే ఏడు పని చెప్పనొచ్చు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఏమంటాడంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా రాష్ట్ర ప్రయోజనాల గురించి అడిగేవాడంట, డిమాండ్ చేసేవాడంట. ఇది నాకు పెద్ద జోక్ అనిపించింది అన్నమాట. ఒకసారి కొమ్మినేని శ్రీనివాస ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తా, వినిపించిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంకోవైపు ఈనాడు వాళ్ళేమో సూపర్ సిక్స్ గురించి కాదు, ప్రభుత్వం జగన్ మీద వ్యతిరేకతతో ఓడిచ్చారు తప్ప సూపర్ సిక్స్ కాదన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్షన్ ఇవ్వటం మొదలు పెట్టారు. అంటే సూపర్ సిక్స్ కి పంగనామాలు పెట్టడానికి ఈనాడు సిద్ధమవుతోందా, ఈనాడు సలహా ఇస్తోందా? సో ఈ పరిణామాల మీద విధ్వంసం ఆపి హామీలు అమలు చేయాలని జగన్ గారు కోరటం కానీ, చంద్రబాబు గారు చేతులెత్తేసి గతంలో ఎన్నడూ జగన్ గారు వెళ్ళి ఈ రకంగా చేతులెత్తేసిన సందర్భం చాలా అరుదు. అసలు నాకైతే పలానా మాకు మేము అది అయిపోయాం ఇది అయిపోయాం అని అడగటం కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన రావాల్సిన డిమాండ్లు అడిగారు తప్ప ఈ రకం సొంత ఏది అడగలేదు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో గత 5 ఏళ్ల కాలం పాటు చాలా సందర్భాలు వెళ్ళాడు, లెక్కలేనిసార్లు వెళ్ళాడు ఢిల్లీ. వెళ్ళిన ప్రతిసారి కూడా తన కేసుల గురించి అడిగాడు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల గురించి అడగల. రాష్ట్ర ప్రయోజనాల గురించి అడుగుంటే కనుక ఖచ్చితంగా చర్చ జరిగేది. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రధానిని ఇది అడిగాడంట, రాష్ట్రం కోసం రాష్ట్రానికి నిధులు ఇవ్వమని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడంట అనే వార్తలన్నా వచ్చేటివి. ఎక్కడ దాకాను వద్దు, మీ సాక్షిలోనే, మీ సాక్షి పత్రికలో కానీ టీవీలో కానీ, లేదంటే నువ్వు కానీ అయ్యేశ్వర్గడ్ కానీ, లేదంటే ఇంకొకమంది తెపేలగాలు కానీ, ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రధానిని లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి సంబంధించి ఇదిగో పలానా నిధులు అడిగాడనో, రాష్ట్ర అభివృద్ధి గురించి కొన్ని నిధులు అడిగాడనో, లేదంటే ఇంకొక రకంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాడనో, ఏ రోజైనా ఒక్క వార్త వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి కాంప్రమైజ్ అవ్వాలి, అసలు అడిగిందే లేదురా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్ళి తన కేసుల గురించి ప్రాధాయపడ్డాడు కానీ, దేహం చెప్పని అడుక్కున్నాడు కానీ, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏనాడు మాట్లాడలేదు. చర్చ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా బయట తెలుసుద్ది? ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి, వినిపిస్తా? ఇంకా చేతులు తీసిన తీరు ఇవన్నీ కూడా మరి గతంలో చేరలేదు. అయితే ఇందాక నాకు ఒక రైతు మిత్రుడు కనిపించి ఒక ఆసక్తికరమైన విషయం అడిగాడు గతంలో చంద్రబాబు. ఇదైతే పక్క సొల్లు, ఇది పచ్చి అబద్ధం. ఇది ఇందాకంట ఒక రైతు మిత్రుడు ఈయనకి కనబడి ఈయన్ని అడిగాడంట. అది అసంభవం, అది జరిగే పని కాదు. అది భూమి రెండు ముక్కలుగా బద్దలేసిపోయినా కొమ్మినేని శ్రీనివాసుని స్టూడియోలో తప్పితే, అంటే ఈ రూపంలో తప్పితే నార్మల్గా కొమ్మినేని శ్రీనివాసుని బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కానీ గుర్తుపట్టలేడు. ఒట్టే చెప్తాను నేను, పందు అంటే బంధువులు చుట్టాలు కుటుంబ సభ్యులు మినహాయించి కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తిని మూడో వ్యక్తి మేకప్ లేకుండా గుర్తుపట్టలేడు. ఛాలెంజ్ బ్రహ్మదేవుడు గుర్తు దిగొచ్చి పక్కన నుంచి ఉన్నా సరే కొమ్మినేని శ్రీనివాస్ని గుర్తుపట్టలేం మనం. నేను గుర్తుపట్టేశారా? ఇంకా వినిపిస్తాను, వినిపించిన తర్వాత మాట్లాడదాం. 2014-19 మధ్య రైతు రుణమాఫీకి సంబంధించి బాండ్లు ఇచ్చారు సార్ మాకు. ఆ బాండ్లు అప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారి ప్రభుత్వం ఇవ్వాలని అడిగాడు చంద్రబాబు గారు. సరే జగన్ గారి ప్రభుత్వం అవి మేము ఇచ్చిన హామీలు కాదు కదా అన్నారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు కదా, ఆ బాండ్లు తీసుకెళ్తే డబ్బులు ఇస్తారా అని అడిగితే నేనేం చెప్పాలి? మీరు చంద్రబాబు గారినో లేకపోతే కాదు కాదు, నిన్ను అసలు అడిగిన రైతు ఎవరో, నిన్ను ఎక్కడ అడిగారు, ఒకవేళ అడగాలన్నా సరే, ఒకవేళ రైతు ఎవరైనా అడగాలన్నా సరే, నువ్వు కారులో వస్తావు, కారులో వెళ్ళిపోతావు, డైరెక్ట్గా సాక్షి స్టూడియోలోకి లోపలికి వెళ్ళిపోతావు, ఎక్కడ కూడా దిగవు. మళ్ళీ దిగితే నీ ఇండివిజువల్ కొంప ఏదైతే ఉందో అక్కడే దిగుతాం మనం. అక్కడ కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. సామాన్య వ్యక్తులకు ఎవరికో కూడా మీరు అందుబాటులో ఉండరు, దొరకరు. నిన్ను అడిగిన రైతు ఎవడు, నీ సిగ్గుండొద్దు. అడిగినట్టు ఇందాక నన్ను ఒక రైతు అడిగాడట, నేనే గుర్తుపట్టలేదేహ నిన్ను. ఒక సందర్భంలో నువ్వు ఒక రెస్టారెంట్కి వెళ్ళావు, హోటల్కి, పేర్లు చెప్పి డేట్లు చెప్తే చాలా సన్నాహంగా ఉంటుంది, చెప్పదలుచుకోవాలా? నా పక్కనే ఉంటే నేనే గుర్తుపట్టలేకపోయాను నిన్ను. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత పక్కన వాళ్ళు చెప్తే ఆయనే కొమ్మినేని శ్రీనివాసరావు అంటేని సాక్షిలో పనిచేస్తూ ఉంటారు కదంటే ఒక 10 నిమిషాలు పట్టింది నాకు తేరుకోవడానికి. అమ్మా జీవితం పక్కనే ఉండి నేను గుర్తుపట్టలేకపోయాను, ఇది కళా నిజమా, నా కళ్ళు నన్ను మోసం చేసింది, నన్ను మాయ చేసింది అని చెప్పేసి నేను ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను నేను. నువ్వు ఇలాంటి ఉపన్యాసాలు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు మాక, చాలా సన్నాహంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి బంద్ చేయి తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో పోరాడాడు, పోరాటాలు చేశాడు,
వెళ్ళిన ప్రతిసారి కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడాడు. అవన్నీ వద్దు భాయ్, ఈయన సిరాకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు పోరాడాడు, రాష్ట్రం గురించి వెళ్ళి ఎన్నిసార్లు మాట్లాడాడు, రాష్ట్రంకే కేంద్రం ఎన్నిసార్లు నిధులు తెప్పించుకోగలిగాడు, అవన్నీ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసింది. వాళ్ళు ప్రత్యేకించి నువ్వేం చెప్పవసరలతో ఒక్కొక్కసారి అలాంటి మాటలు వింటామంటే నవ్వు వచ్చింది. పొద్దు నుంచి చూస్తున్నా చేద్దామా వద్దా దీనిపైన వీడియో అని చెప్పేసాను. కాకపోతే నువ్వు లాస్ట్ డైలాగ్ కొట్టావు, నన్ను ఒక రైతు అడిగాడని చెప్పేసాను. అది మాత్రం నాకు ఖచ్చితంగా నమ్మను. దాన్ని బట్టే చెప్పేయచ్చు. నువ్వు పక్కా పచ్చి అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు చెప్పేది వాస్తవం కాదని కాలితే నీ గుండె మీద ఒట్టేసి చెప్పు, లేదంటే ఈశ్వర్ మీద ఒట్టేసి చెప్పు. ఆడు మాట్లాడితే తయారైపోతాడు కదా. పది ప్రశ్నలు మీ మీద ఒట్టేయండి, వాళ్ళ మీద ఒట్టేయండి అని చెప్పేసాను. ఒట్టేసి చెప్పు. నువ్వు మేకప్ లేకుండా బయటకు వెళ్తే నేను ఎవడన్నా గుర్తుపట్టగలుగుతాడా? ప్రామిస్గా చెప్పు, ఒట్టేసి చెప్పు. రోజుకి 2-3 సార్లు చూస్తూ ఉంటాను టీవీలో సాక్షిలో నిన్ను. మేమే గుర్తుపట్టలేం దగ్గరగా, అంటే మరీ దగ్గరగా చూస్తే తట్టుకోలేం అనుకో, కానీ పక్కన ఉన్నా కానీ మేము గుర్తుపట్టలేం. మేము అలాంటిది ఎవరో రైతు నిన్ను అడిగేశారంట, నువ్వు దానికి సమాధానం చెప్పాడు అంటే ఇదేమన్నా అసలు నేను నమ్మేదేనా? మళ్ళీ దానికి పక్కపక్క పొల్లి ఎగిలిచి నవ్వేస్తున్నాడు. ఆ చెప్పింది కూడా చెప్పేసి ఏం నవ్వేస్తున్నాడు అంటే తెలుసు, జనాలు ఎవరు నమ్మరు, ఇది కామెడీ అవుద్ది, ఇది ట్రూలో అవుద్దని చెప్పి తెలిసి అప్పుడు అర్థమైపోయింది ఆల్రెడీ. అది అర్థమై ఏం నవ్వేస్తున్నాడు. నిన్ను గుర్తుపట్టడం అసంభవం. ఒకవేళ ఏదైనా కేసులో ఇరుక్కొని అతి పెద్ద కేసులో ఇరుక్కున్నా సరే నువ్వు పెద్దగా ఏమి ముసుగులు ధరించి మాస్కులు ధరించి పారిపోవాల్సిన అవసరం లేదు. మా మేకప్ తీసేసి నువ్వు దర్జాగా పోలీసుల ముందు కూడా తిరిగేయచ్చు. గుర్తుపడితే నీ ఫింగర్ ప్రింట్ల ద్వారా గుర్తుపట్టాలేమో, కానీ లేదంటే అసంభవం. నేను జనరల్గా గుర్తుపట్టలేము కూడా మేము. కాబట్టి కొమ్మనేని గారు అబద్ధాలు చెప్పింది చాలు, 5 ఏళ్ల కాలం పాటు అబద్ధాలే చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి అంతే, సాక్షి పత్రిక అంతే, సాక్షి టీవీ అంతే, చివరికి మీరు కూడా అంతే. మళ్ళీ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేయమాకండి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన చేసింది ఏంటి, ఆయన అడిగింది ఏంటి, అక్కడ ఏమేమి చర్చలు జరిగినాయి అనేది ఆయనే చెప్తాడు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరించే ప్రయత్నం చేస్తాడు ఆయన. ఇవాళ కాకపోతే రేపైనా ఖచ్చితంగా పెడతాడు ఆయన. రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తారు. ఈలోపు మీరేం గొడవలు చేసుకోమాకండి. అలా అంట ఇలా అంట చేతులు ఎత్తేసారంట, రేటు ఇంకా నెల కూడా కాకముందే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇంకా 4 రోజులు కూడా కాలా, అప్పుడే స్టార్ట్ చేశారు ఏడుపులు. మీరు చేసింది ఏంటా అంటే అదేం లేదు అని జగన్మోహన్ రెడ్డి మీరు ఎత్తారన్న సూపర్ సెక్స్ గురించి అడుగుతున్నాడు కదా, దాని గురించి ఎందుకు సమాధానం జగన్మోహన్ రెడ్డి అడిగితే సమాధానం చెప్తారేంటి బొక్క? జగన్మోహన్ రెడ్డి సాధారణ ఎమ్మెల్యే, ఎమ్మెల్యేలాగా ఉండాలి, అతి మాటలు మాట్లాడకూడదు. ఒకప్పుడు ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చు కాక, ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే, అపోజిషన్ లీడర్ కూడా కాదు. అడిగి అడగానే సమాధానాలు చెప్పేస్తాను, చెప్తారు. ఎందుకు ఈ లోపు నువ్వు గొడవలు తీసుకుంటావు దేనికి? ఆవేశపడమాక, తొందరపడమాక, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, మాకు లోకం అయిపోతావు. అర్థమైందా? కాబట్టి అన్నీ మూసుకుని ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మా బోటు వాళ్ళే తెప్పించుకోమాక. కానీ ఇంకా